శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఋషివాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం దివ్యల పండగ అయిన దీపావళి రోజున ఏ రకమైన చిట్కాలు పాటించడం వల్ల విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చిన్న చిన్న చిట్కాలను ఆచరించి విశేషమైన లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గనక దీపావళి అమావాస్య రోజున సాయంకాలం ఎవరైతే గృహ ముఖ్యద్వారం దగ్గర కానీ సింహద్వారం దగ్గర కానీ లేదు వారి వారి వ్యాపార స్థలాల యొక్క ముఖ్య సింహద్వారం దగ్గర కానీ ఆవనూనెతో గనక దీపారాధన గుమ్మానికి అటు ఇటు గనక మట్టి ప్రమిదల్లో ఆవనూనె వేసి ఆవనూనెతో గనక దీపారాధన చేసినట్లయితే విశేషమైన లక్ష్మీ అనుగ్రహంతో పాటుగా అనేక రకాల ఈతి బాధలన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులు లభిస్తాయని మనకి లక్ష్మీ తంత్రం తెలియజేస్తోంది. కాబట్టి ఆ ప్రకారంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక రెండవ చిట్కా కనుక మనం పరిశీలించినట్లయితే దీపావళి రోజున సాయంకాలం రావి చెట్టు వద్ద నేతి దీపాన్ని గనక వెలిగించినట్లయితే ఏదైనా మంచి ప్రదేశంలో ఉన్న రావి చెట్టు దగ్గర నేతితోటి ఒరిజినల్ ఆవు నెయ్యితోటి చక్కగా దీపారాధన చేసినట్లయితే గనక రుణ బాధల నుంచి విముక్తి పొంది విశేషంగా లక్ష్మీ అనుగ్రహం పొందుతారని మనకి లక్ష్మీ తంత్రం తెలియజేస్తుంది. దానితో పాటుగా దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ మనం చేస్తాం కదా, ఆ లక్ష్మీదేవి పూజ సమయంలో గనక 9 ఒత్తిడి వేసి అమ్మవారికి హారతి ఇచ్చినట్లయితే 9 ఒత్తిడి వేసిన నేతి దీపాలతోటి అంటే ఆవు నెయ్యి వేసి వెలిగించిన 9 దీపాలతోటి మనకి 9 ఒత్తిడి దీపాలు వెలిగించే స్టాండ్లు మనకి మార్కెట్లో లభిస్తాయి. అవి కానీ లేదు ఏదైనా పళ్ళెంలో 9 మట్టి ప్రమిదలలో చక్కగా ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసి ఆ దీపలక్ష్మి పూజ చేసి శ్రీం దీపలక్ష్మి నమోస్తుతే అని పూజ చేసి దానితో లక్ష్మీదేవి విగ్రహానికి కానీ మీ ఇంట్లో ఉన్న మందిరానికి ఉన్న లక్ష్మీదేవికి కానీ హారతి ఇచ్చినట్లయితే కనుక విశేషంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని లక్ష్మీ తంత్రం మనకి తెలియజేస్తోంది. ఆ ప్రకారంగా అందరూ చేసుకుని విశేషంగా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ శుభం.